వ్యక్తులు. నా పేరు రామన్న. నేను వికారాబాద్ జిల్లా ఉద్యమ వేదిక అధ్యక్షుడు. సామాజికంగా ఇంటిపాటి రావడం చాలా సంతోషం. దాని విషయంలో వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు, ఈ యొక్క పార్టీ సిద్ధాంతాన్ని పనిచేస్తున్నటువంటి అందరికీ తెలంగాణ సామాజిక ఉద్యమం అభినందనలు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక కమిటీలో ఆ రోజు మేము మా జిల్లా నుండి 7 మంది ఉన్నాం. మరి ఇదే జరిగింది. కానీ లాస్ట్ వరకు కూడా మొన్న రాష్ట్రం వచ్చేంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు కూడా వేయలేని పరిస్థితి ఉన్నది. మేము కండ్ల ముందు మేమే పనిచేసి ఉన్నాం. కనుక ఈరోజు ఇంటి పార్టీ ఆవిర్భవిస్తున్నదనే సందర్భంలో చాలామంది నాకు ఫోన్ చేశానా, మేము రావడానికి ఏమన్నా ఏర్పాట్లు చేస్తావా అనే సిద్ధాంతంతో అయితే ప్రజల్లో ఉన్నది. అంటే మా చేతనైన కాడికి మేము వాళ్ళని తీసుకురాగలిగినాం. అంటే జనంలో కూడా మంచి స్పేస్ ఉన్నది. కనుక మరి ఈరోజు ఒక వాదం ఏంటంటే, పుట్టుకతోనే వచ్చినటువంటి వాదం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడ్డ అగ్ర కులాల ఐక్యమత్యం అనే వాదం కరెక్ట్గా ఈరోజు ఇంటిపాటిలో ఉన్నది. మనం అందరం కూడా దీన్ని ఆలోచన చేసుకొని ముందుకు తీసుకపోతే భవిష్యత్తు మన వాళ్లకు న్యాయం చేయగలుగుతాం. అధికారం తప్పనిసరి మన చేతిలో ఉన్నది. దీంట్లోకు 18 సంవత్సరాలు నిండిన పౌరులందరినీ చేర్చాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కానీ చాలా సంతోషం, అధ్యక్షుల వారికి రుణపడి ఉంటాం. మేము ఎక్కడ పోతామని కూడా బాధపడ్డాం. ఎందుకంటే 2014 ఎలక్షన్ వరకు రాష్ట్రం వచ్చిందని ఖుషిలో ఉన్నాం. నేను మా మండలిలో, అంటే బాధలు చెప్పుకోవాల్సి వస్తుంది, మా మండలిలో నేను ఎంపీటీసీ గెలిచి ఎంపీపీ అయ్యే అవకాశం ఉండే, మరి ద్రోహులకు ఇచ్చి ఈరోజు మా ఎంపీపీ కూడా తను గెలిచిపోవడం జరిగింది. నాకు రిటర్న్గా కోపం వచ్చి కేసీఆర్ ఇంటికి వెళ్ళి 20-30 మందిని తీసుకుపోయి ధర్నా చేసి జెండాను అక్కడ పడేసి బీఎస్పీ పార్టీలో పోయి టికెట్ తెచ్చుకొని పోటీ చేసి మరి అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడగొడతామని శక్తితోని 3000 ఓట్లు తెచ్చుకొని ఓడగొట్టి తీరినాం. కనుకనే ఈరోజు నాకు ఆ గూడు తోడు దొరికిందని చెప్పి సంతోషపడుతున్నాం. నా జీవితాంతం ఇంటి పార్టీకి రుణపడి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఏ పోస్టు లేకున్నా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నా అభిప్రాయం తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఎట్లా ముందుకు పోవాలనేది మరి మేధావులందరూ ఏ సూచన ప్రకారం ఇస్తే మాకు తోచిన మాకున్న అనుభవం ప్రకారం ఖచ్చితంగా పార్టీని ఇంటింటికి చేర్చే ప్రయత్నాలు ఉంటామని చెప్పి